హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ మెనీ డేస్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఛానల్ అయితే వీడియోస్ పెట్టాక చాలా రోజులైంది. కొంచెం కాలేజ్ ఈవెంట్స్ అట్లనే కొంచెం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం ఇంటికి పోయి వచ్చి మధ్య మధ్యలో కొంచెం డాటా అంతా మిస్ అయిపోయింది. కొన్ని బ్లాగ్స్ చూసిన తర్వాత డాటా మొత్తం మిస్ అయిపోయింది. దాదాపు కోయంబత్తూర్ బ్లాగ్స్ కానీ లేకపోతే ఊటీ ఇంకా పాండిచ్చేరి అట్లా కొన్ని వీడియోస్ ఉంటే ఒక 4 to 5 వీడియోస్, కాకపోతే డాటా మొత్తం మిస్ అయిపోయింది. సో ఇంకా ఏం చేయలేము. నెక్స్ట్ టైం మళ్ళీ పోయినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా తీద్దాం. సో ఆ వీడియోస్ కూడా నేను అంత ఇంట్రెస్ట్ పెట్టి ఏం తీయలేదు, ఫ్రెండ్స్తో ఉండే. సో కొంచెం చిల్ చిల్ చిల్గా తీసేసిన. సో వదిలేద్దాం. సో టాపిక్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా మంది చాలా కామెంట్స్ వచ్చినాయి మా కాలేజ్ గురించి అయితే. సో కామెంట్స్ మీ డౌట్స్ అన్ని వీడియోలో అయితే తీరిపోతాయి. ఇంకా మన కాలేజీలో జాయిన్ కావచ్చా లేదా, గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇప్పుడు యూనివర్సిటీ కానీ. సో మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంకా ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ టు జాయిన్ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎండ్లో చెప్తా. సో వీడియోని అయితే ఎన్ని వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు డిప్లొమా చేసినా ఇంటర్ చేసినా తెలుసు కదా, గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ అనేది ఒక టైర్ 3 కాలేజ్ అనుకోండి, 3కి వస్తుంది. సో మనం ఇంటర్ చేసినా ఇంటర్ తర్వాత కానీ డిప్లొమా తర్వాత కానీ, సో ఇట్లా ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా కానీ, ఫార్మసీ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎంసెట్ రాసి వాళ్ళు కూడా వస్తారు కదా. ఇవి నార్మల్గా ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ లేకపోతే ఈ ఫార్మసీ కోర్సెస్ వాళ్ళు కానీ. సో నేను ఇట్లా పర్టికులర్ కోర్సు లేక మాట్లాడకుండా ఓవరాల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడదాం, లైక్ నా ఎక్స్పీరియన్స్ పరంగా కాలేజ్లో జాయిన్ కావచ్చా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుండి డ్యూ టు సమ్ రీజన్స్ ఈసెట్ అయితే కరెక్ట్ అటెంప్ట్ చేయలేదు, జస్ట్ అటెంప్ట్ చేసి వచ్చిన. మనం అటెంప్ట్ చేసి వచ్చినాక కూడా మంచి అన్ని కాలేజ్ పెట్టకుండా ఓన్లీ ఒక 5 to 6 కాలేజెస్ అవైనా గౌట్ కాలేజెస్ పెట్టున్నాయి. సో అట్లా అని చెప్పి అయితే అలా మనకి ఏం సీట్ రాలేదు. అయితే డీసెంట్ ర్యాంక్ వచ్చింది అయినా నేను కాలేజ్ పెట్టకపోవడం వల్ల సీట్ అయితే రాలేదు. ఇంకొకటి ఏమైందంటే, ఫస్ట్ థింగ్ మీకు కూడా ఎంసెట్ తర్వాత కానీ లేకపోతే ఈసెట్ తర్వాత కానీ కొంతమంది ఏంటంటే కాలేజెస్ పెడతారు, అన్నీ పెట్టిన తర్వాత అనుకోకుండా కాలేజీలు కొన్ని వస్తాయి కొన్ని రావు. సో అట్లా అనుకోకుండా మన గురునానక్ వచ్చింది అనుకో, కొన్ని రోజులు ఏమనిపిస్తుంది అంటే, నేను ఫీల్ అయింది ఏంటంటే కాలేజ్కి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్యాకల్టీ ఒక లెవెల్ కన్నా ఒక బెటర్ అంత ప్రాపర్ అని చెప్తారు. మంచి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. సరే ఇంకో కొంతమంది ఫ్యాకల్టీ ఎట్లుంటారంటే మరీ దారుణంగా ఉంటారంటే, ఎట్లా అంటే అనిపిస్తుంది ఈ కాలేజీకి ఎందుకు వచ్చినాం రా అన్న సర్టెన్ సిచ్యువేషన్స్ అయితే రేజ్ అవుతాయి మనకి, ఈ ఫ్యాకల్టీ గురించి మనం వచ్చి ఇంత చేసినాం అనేది. సో అది అట్లనే నేను కూడా కొంచెం ఫీల్ అయినా. కాకపోతే మెల్లమెల్లగా ఇప్పుడు మన సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చినాం. సో అట్లా కొంత ఓవరాల్గా చూస్తే ఒక రేషియోలు ఏంటంటే, ఒక 40:60 వేసుకోండి, లైక్ 40% లెక్చరర్స్ అప్ టు ద మార్క్ ఉన్నారు ఎక్స్ప్లెనేషన్లో కానీ ఆ స్కిల్స్ పరంగా, ఒక 60% వరకు అయితే కొంచెం ఆగమం ఉన్నారు. సో ఈ ఫ్యాకల్టీది నేను ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఓన్లీ ఫర్ మెకానికల్ మా దాంట్లో చూసి చెప్తున్నా. సో ఇది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇట్లుంది అంటే మా కోర్స్ వరకు మెకానికల్ వరకు అయితే. సో అదే మా ఫ్రెండ్స్ పరంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, లైక్ కొంతమంది మాకు ఈసీలా కానీ సిఎస్లా కానీ, సో వీళ్ళకి ఏంటంటే దాదాపు ఫ్యాకల్టీ అందరూ పర్ఫెక్ట్గా ప్రాపర్గా మ్యాక్సిమం ప్రాపర్గా చెప్తారు, ఒక 80% వరకు ప్రాపర్ అని చెప్తారు అన్న ఫీడ్బ్యాక్ అయితే ఉంది మా ఫ్రెండ్స్ దగ్గర నుండి. ఈ మెకానికల్ కానీ సివిల్లో కానీ కొంచెం ఈ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్లో అది కొంచెం తక్కువ ఉంది, అప్ టు ద మార్క్ లేదు అన్న పాయింట్లు అయితే రేజ్ అయింది. సో ఇది అకాడమిక్స్ విషయం మనకి గురునానక్ సంబంధించి అయితే. అండ్ దెన్ అకాడమిక్స్ కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూసుకున్నా లేకపోతే ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఉన్న ఫ్రెండ్షిప్, ఐ మీన్ ఆ రిలేషన్షిప్ ఎట్లుంది, ఒక స్టూడెంట్ ఏమేం చేస్తుండు దానికి, ఆ ఫ్యాకల్టీ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన హెచ్ఓడీస్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్ గ్రోత్ అనేది చూసుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మా మెకానికల్లో చూసుకుంటే ఏంటంటే అంత సపోర్టివ్ కాదు. ఫ్యాకల్టీ మ్యాక్సిమం సపోర్టే చేస్తారు, కాకపోతే ఫ్యాకల్టీ అనుకుంటే సరిపోదు కదా, కొంచెం మనకి హెడ్స్ దగ్గర నుండి కూడా ప్రాపర్ ఉంటేనే స్టూడెంట్కి అటెండెన్స్ పరంగా కానీ లేకపోతే ఫండింగ్ పరంగా కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే లేకపోతే రిసోర్స్ పరంగా కానీ చాలా యూజ్ అవుతుంది. సో ఇది కొంచెం తక్కువ ఉంది మాతో కంపేర్ చేస్తే. అది ఇంకా కొన్ని పక్క బ్రాంచెస్ అయితే ఓకే, అందరు సపోర్టివ్గా ఉన్నారు, కొంచెం అట్లా ఉంది. సో ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఈ మాటలలో చూస్తా అంటే, ఈ కాలేజ్ అనేది
ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలాగా ఉంది. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మా మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, ఓకే కొంచెం మెకానికల్లో అడ్మిషన్స్ తక్కువ ఉండి అంత పట్టించుకోరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే పక్క బ్రాంచెస్ చూసుకుంటే ఓకే బెటర్, చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే సిచ్యువేషన్. ఇంకొకటి, ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుని ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అయితే అచీవ్ చేస్తారు. లైక్ ఏంటంటే, అది వాళ్ళు చెప్పేది వినడం, చదువుకొని మొత్తం ఇట్లా అన్నీ అయితే క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి, ఎండ్ ఆఫ్ ద కాలేజ్ వచ్చేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్లేస్మెంట్. సో మనకి టీచింగ్ కరెక్ట్ ఉండి అంతా స్టూడెంట్స్కి ఎంత సపోర్టివ్గా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్ తీసుకురాకపోతే ఓవరాల్ ఫెయిల్ అయిపోతుంది కదా కాలేజ్ అనేది, ఆ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా. సో ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఇన్స్టిట్యూషన్స్లో అయితే దాదాపు ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి, చిన్న అయినా పెద్ద అయినా. సో ఒక డీసెంట్ 3.5 to 5, 6, 7 అండ్ కొంతమందికి 10 lakhs వరకు అయితే ప్యాకేజెస్ వచ్చినాయి వాళ్ళకు ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ స్టూడెంట్ తన లైఫ్లో లైక్ కాలేజ్ వెళ్ళేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ప్రాపర్ టీచింగ్ ప్లస్ ఇంకొకటి వాడు ఇట్లా ఏమైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటారు లైఫ్కి సంబంధించి, సో వాళ్ళ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇవన్నీ ప్రాపర్గా మీకు కావాలనుకుంటే, సో కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఫ్యాకల్టీ అయితే సపోర్ట్ చేయరు, అది కామన్ ఏ కాలేజ్లైనా. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేసేదానికి మనకి ప్లేస్మెంట్, మనం వచ్చినా రాకపోయినా, మనం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా కాలేజ్ మాత్రం ప్లేస్మెంట్ తీసుకురావాలి. ప్లేస్మెంట్ తీసుకొచ్చినప్పుడే, సో మనం చెప్పలేము కదా మనం ఎన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే జాబ్ వేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి. సో అందుకే కాలేజ్లో ప్లేస్మెంట్స్ అయితే ఎలాంటి ఇష్యూ లేదు. నేను ఇంకా మీకు ప్లేస్మెంట్సే ఇంపార్టెంట్ అనుకుంటే కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇదే కాలేజ్ అని నేను చెప్తులే, లైక్ దీనికన్నా ఇంకా చాలా బెటర్ కాలేజెస్ ఉన్నాయి. మీ ర్యాంక్ బట్టి, మీ ఫీ బట్టి ఆ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను ఇప్పుడున్న ఈ కాలేజ్ ఫీకి అండ్ వాళ్ళు మనం పెట్టే ఆ డబ్బులకి ఎంత ఎంత ఇన్పుట్స్ ఇస్తారో, సో దాన్ని బట్టి చూస్తే ఒక బెటర్ కాలేజ్. అంటే నేను ఫేస్బుక్ ఓన్లీ మెకానికల్ లేకపోతే వేరే బ్రాంచ్ అయితే ఏం చెప్పట్లే, మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఈ ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఫ్యాకల్టీ చెప్పినా కదా, కొన్ని బ్రాంచెస్లో సపోర్ట్ చేస్తారు, కొన్ని బ్రాంచెస్లో సపోర్ట్ చేయరు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని బ్రాంచెస్లో టీచింగ్ అనేది మంచిగా టీచింగ్ రేషియో అనేది మంచిగా ఉంటుంది, కొన్ని బ్రాంచెస్లో సగం సగం ఉంటుంది, కొంత బాగా చెప్తారు, కొంతమంది బాగా చెప్పరు. సో ఇదైతే కామన్ అనుకుంటున్నా ఏ కాలేజ్లో అయినా కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లేస్మెంట్స్ కోసం చూస్తే మాత్రం మీ కాలేజ్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎనీ ఎక్స్ట్రా థింగ్స్ చేస్తున్నట్టయితే అది పర్టికులర్గా మీ మీ పర్టికులర్ బ్రాంచ్ హెచ్ఓడి కానీ మీ ఫ్యాకల్టీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మేనేజ్మెంట్ నుండి అట్లా ఈ మధ్యలో కొంచెం కొంతమందికి సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తున్నాం. కాకపోతే మరీ అంత మాత్రం తెలియదు, నాకు ఇంకా ఐడియా లేదు దాని గురించి. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైనా ఎక్స్ట్రా చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కాలేజ్ నుండి అయితే. సో ఇది ఓవరాల్గా ఈ కాలేజ్లో జాయిన్ కావచ్చా జాయిన్ కారాదా అంటే 100% జాయిన్ కావచ్చు. కాకపోతే మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ మాత్రం రాలేవు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్ అయినా లేకపోతే కొంచెం ఏంది ఇక్కడ ఉన్న కొన్ని కాలేజెస్లో తోని కంపేర్ చేస్తే మనకు వచ్చిన ర్యాంక్కి మనం పెట్టే ఫీకి అయితే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు బెటర్ ర్యాంక్ వచ్చినా ఈ సెట్లో కానీ ఏం సెట్లో కానీ, దీనికన్నా ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ముందు టాప్ లిస్ట్లో. సో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకుంటే ఇది అరౌండ్ తెలంగాణలో 15th ప్లేస్లో ఉంటుంది. సో దీని ఇది 15th ప్లేస్లో ఉందంటే దీనికన్నా ముందు ఇంకా 14 కాలేజెస్ ఉంటాయి కదా. సో అవి అయితే మనం ఆటోమేటిక్గా చూస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా అవి నాకు తెలుసు, నేను అది చదువుకోలేదు కదా. సో అక్కడ వాళ్ళ టీచర్స్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉంటారు అనేది నాకు ఐడియా లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే, ఇప్పుడు నేనైతే మీరు ఈ కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు, వర్తే అని చెప్తా. అండ్ దెన్ ఇంకా చెప్పినా కదా, మనం ఏమైనా ఎక్స్ట్రా చేయాలనుకుంటే అది సపోర్టివ్నెస్ గురించి, అది పర్టికులర్ ఫ్యాకల్టీ కానీ మన హెచ్ఓడి పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నా కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చా కాదా అని. అంటే ఇంకేమైనా కింద, సారీ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా కాలేజ్ గురించి కాలేజీలో కొన్ని వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఓకే, దిస్ ఈజ్ అవర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.